పోలవరం ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వివాదం రాజుకుంది. ప్రస్తుత డిజైన్ ప్రకారం నిర్మాణం పూర్తి చేస్తే భద్రాచలానికి ముప్పు ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రులు విభజన చట్టంలో చెప్పినట్లుగానే నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేశారు. కలిసిమెలిసి ఉండాల్సిన తెలుగు రాష్ట్రాల మధ్య అపోహలు సృష్టించడం సరికాదని సూచించారు. పోలవరం ఎత్తుపై తెలుగు రాష్ట్రాల నేతల మధ్య పంచాయతీ మొదలైంది. ఏపీ సర్కారు నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని, ఇటీవల వరద పరిస్థితులకు అదే కారణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. భద్రాచల ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారానికి త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు. ఎప్పుడైనా సరే ఈ పోలవరం నిర్మాణం పూర్తయితే భద్రాచలం దగ్గర మరి శాశ్వతంగా 45.5 అడుగుల ఎత్తుకి నీళ్లు ఉండే అవకాశం ఉందని మన ఇంతకుముందు గతంలో చెప్పారు. అందుకని పోలవరం ఎత్తు తగ్గించాలని కూడా మేము అనేకసార్లు డిమాండ్ చేశాం. సో ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం పట్టణానికి ఉన్న ముప్పుని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఒక శాశ్వతమైన పరిష్కారం లభించడం కోసం ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టు కరకట్టని ఇంకెంత స్ట్రెంగ్త్ చేయాలి, ఏం చేయాలి అనేది కూడా మరి నిపుణులతోని మరి నిపుణుల బృందాన్ని పంపించి ఎస్టిమేట్ చేసి అతి త్వరలో ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా ఆ ప్రాంత ప్రజలకి చాలా సాంత్వన కలిగించింది. విలీన మండలాలను తెలంగాణలో కలపాలన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై వివాదాలన్నీ సమసిపోయాయని, తెలంగాణ నేతలు కొత్త వివాదాలు సృష్టించడం సరికాదని ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కేంద్ర సంస్థలు అన్ని విధాలా సర్వే చేసిన తర్వాతే పోలవరం ఎత్తును నిర్ధరించాయని తెలిపారు. పోలవరం నిర్మాణం విభజన చట్టం ప్రకారమే జరుగుతోందన్న మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్ను ఏపీలో కలిపేయాలని అడగగలమా అని ప్రశ్నించారు. ముంపు మండలాల బాధ్యత ఏపీ ప్రభుత్వానిదేనన్న బొత్స మంత్రి పువ్వాడ ఖమ్మం జిల్లాలో ముంపు ప్రాంతాల సంగతి చూసుకుంటే సరిపోతుందని సూచించారు. పోలవరం ఎత్తు పెంచడం వల్ల ఇప్పుడు పెంచారు ఎత్తు, ఒరిజినల్ డిజైనే కదా పోలవరం ఉంది. ఆ తర్వాత ఏమైనా సిడబుల్ ఇస్తారు, పర్మిషన్ లేకుండా ఏమని చేశారా, చేయలేదు కదా. దానివల్ల భద్రాచలం ముంపు వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దగ్గర నుంచి ఇలాంటి పరిణామం జరుగుతున్నవే. 100 సంవత్సరాల తర్వాతే మొదటిసారి వచ్చింది ఈ వరదలు. ఆంధ్ర రాష్ట్రంలో విభజన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మా ఆంధ్రా కూడా మా వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆంధ్రా కల్పిమని మళ్ళీ పూర్వంలాగా ఉండమని చెప్పి అడిగితే బాగుంటుంది, తీసిమని తప్పలేదు. పోలవరం నిర్మాణానికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్రూవల్స్ లేవు, అన్నీ అయిపోయాయి. 45 మీటర్ల 72.72 ఎఫ్ఆర్ లెవెల్ అంతవరకు క్లారిటీ ఉంది, క్లియరెన్స్ వచ్చింది. ఇంక వివాదం ఏంటి? మాకు 5 గ్రామాలు మాకు ఇచ్చేయమంటున్నారు ఆయన ఎవరో. ఇచ్చేయమంటే వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి. మీరు 5 గ్రామాలు ఇచ్చేయమంటే భద్రాచలం మాది, మాకు ఇచ్చేయండి అంటారా? మేము అంటే ఇస్తారా? 5 గ్రామాల విలీనంపై తాను మాట్లాడిన దానిలో తప్పే ముందు అర్థం కావడం లేదని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తనను తప్పుపట్టడం బాధాకరమన్నారు. హైదరాబాద్ తమకిస్తారా అంటూ బొత్స మాట్లాడటం అర్ధరహితం, అసందర్భమన్నారు. వరద బాధితుల ఆవేదనను ఏపీ మంత్రులు అర్థం చేసుకోవాలని కోరారు.